మాయం నుండి మర్మంలోకి మిత్రుడు నూరు భాష రహంతుల విరచిత కనువిప్పు సందేశం ఇక వినండి అంతా మాయం క్లర్కులు మాయం కూలీలు మాయం పోస్ట్ మ్యాన్ మాయం ఆశాంతం వినే వైద్యుడు మాయం ఫ్యామిలీ డాక్టర్ మాయం కోడళ్ళ పనితనం మాయం అత్త మామల మాట సాయం మాయం అల్లుళ్ళ గౌరవ హోదా మాయం లంగా ఓణి మాయం చీర రవిక మాయం నల్లటి జడ మాయం జడలో పువ్వులు మాయం గోచి మాయం వంచా మాయం పుస్తక పఠనం మాయం ఎక్కలు మాయం గుణింతాలు మాయం పెద్ద బాలశిక్ష మాయం చందమామ మాయం రేడియోకి శ్రోతలు మాయం బాలానందం మాయం పెరడు బావి అరటి మొక్కలు మాయం ఎండావకాయ మాయం కుంపటిపై దెబ్బ మాయం మట్టి వాసన మాయం పిడత కింద పప్పు బండి మాయం వంద రోజులాడే సినిమాలు మాయం నాటకాలు బొత్తిగా మాయం నిశ్శబ్దత లేని మాయం ఉపాధ్యాయుడు మాయం కుంకుడు కాయ సీకాకాయ మాయం టెస్ట్ క్రికెటర్ మాయం వాకిట పూల మొక్కలు మాయం పిచ్చుక సీతాకోక చిలుక మాయం గిన్నె చారు మాయం స్కూల్లో మైదానం మాయం సంఘంలో నిదానం మాయం తరవాణి దబ్బాకు వాము పప్పు నూనె మాయం వాన పాము మాయం చెరువుల్లో ఈతలు మాయం కర్ర మాయం కోతి కొమ్మచ్చి కబడ్డీ మాయం సైకిలు మాయం ఎద్దుల బండి మాయం గుర్రపు బండి మాయం చింత పిక్కలు మాయం గచ్చకాయలు మాయం నేల బండాట మాయం గుడుగుడు గుంజం మాయం డబ్బుకు రెండు ద్రాక్ష పళ్ళు మాయం వానా వానా చెల్లప్ప మాయం వైకుంఠపాళి మాయం తల్లులు పిల్లలకు లాలించి బువ్వబెట్టడం మాయం అందరం అయోమయం అంతా టెక్నాలజీమయం గమ్యం లేని జీవిత గమనం ఇది కదా ఇక మనం ఈ దీని నుండి మర్మం ఏమిటో గ్రహించితే మిత్రులు బంధువులు మధ్య పలకరింపులు లేకపోతే స్నేహం దూరమైపోతుంది పని ఉన్నా లేకపోయినా పలకరించుకునే వారే నిజమైన స్నేహితులు పైసా లేని వైద్యమే పలకరింపు కరోనా బాధితుల్ని రక్త సంబంధీకులు కూడా పలకరించకుండా వెలివేస్తున్నారు ఆరోగ్యం బాగున్న వ్యక్తి ఆ రోగిని ఫోన్లోనైనా పలకరించటం వల్ల ముందు మానసిక స్వస్థత చేకూరి క్రమంగా రోగము తగ్గవచ్చు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య పలకరింపులు మరీ ముఖ్యం అహంకారంతో పలకరించలేని వాళ్ళు పిలిచిన పలకని వాళ్ళు మూగ రోగులు కుటుంబాలకు సమాజానికి హానికారకులు నీ పిల్లలు నిన్ను పలకరించకపోతే విలవెల్లాడతావు నీవు పలకరించలేదని నీ తల్లిదండ్రులు బాధపడుతూనే వెళ్ళిపోయారు కదా ఎవరికైనా పలకరించడం చేతనయ్యేది బ్రతికిన నాలుగు రోజులే చనిపోయాక ఎవరికి చేతకానిది కూడా పలకరించడమే తల్లిదండ్రులను పలకరించని సమయాలు తలపుకొచ్చి జీవితాంతం చాలామంది ఏడుస్తుంటారు అని మిత్రుడు నూర్భాష రహంతుల్లా మాయం నుండి మర్మంలోకి అని కనువిప్పు సందేశాన్ని అందించిన మీదట మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు